ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండాలి. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట. సండే మార్నింగ్ 6:30కి అలా గ్రౌండ్కి వెళ్ళారు, పటేల్ స్టేడియంకి. సండే వచ్చిందంటే 5కే లేచి కూర్చుంటాడు, గ్రౌండ్కి వెళ్ళాలని గొడవ చేస్తాడనమాట. ముందు రోజే ప్లాన్ చేసుకుంటాడు మా వాడు. వానికి క్రికెట్ అంటే ఇష్టం, కాకపోతే స్కూల్ టైమింగ్ కుదరకే నేర్పించట్లేదు. ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేర్పించాలి, ఇంకా కంటిన్యూ చేయాలన్నమాట. ఇట్లా ఆడుతుంటే టైమే తెలియదు వాడికి. ఇక మా బాబు వాళ్ళు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేద్దామని టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇవి ముందుగా ఒక 2 క్యారెట్స్ తీసుకొని తురుముతున్నాను అన్నమాట. ఇది ఏంటంటే కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో ఈ తురిమింది కలిపేస్తాము. కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, ఎట్లా చేస్తే చక్కగా తినేస్తారు. వెరైటీ వెరైటీ చేస్తే కానీ చక్కగా తినేస్తారు, అందుకని ఈ విధంగా చేస్తున్నా. ఇందులో అయితే మొత్తం కలిసిపోతుంది కదా, ఇంకా వేస్ట్ అవ్వకుండా తినేస్తాడు. ఒక 2 ప్లేట్లు జరిపాను తురిమే నేను. అలా ఇస్తే ఏంటంటే డైరెక్ట్గా క్యారెట్ తినమని ఇస్తంటే కొంచెం తినేసి పక్కన పడేస్తున్నాడు. ఇంకా అందుకని నేను ఇలా ఇదనే క్యారెట్ అనే కాదు, బీట్రూట్ అట్లా ఏదైనా ఇట్లా కలిపేస్తాను. నేను తురిమింది ఒక 2 ప్లేట్లకి అయింది. ఇంకా తినాలంటే ఇంకెన్నో ప్రయోగాలు చేయాలి కదా, ఇంకెట్లా చేస్తే కానీ వాడు కడుపులోకి పోదు. ఇంకా ఇది చేసిన తర్వాత ఇవి చిన్న ప్లేట్లు ఉన్నాయి కదా, మొత్తం ఇవే తినమంటే తినట్లేదు. ఒక 2 ఇడ్లీ ఇట్లా క్యారెట్తో కలిపినాను. ఇవి మామూలు నార్మల్ ఇడ్లీ, ఇవి చిన్న ప్లేట్, చిన్న చిన్న ఇడ్లీ బాగుంటాయి. ఇలా చక్కగా వేసుకున్న చూడటానికి కూడా భలే ఉంటాయి చిన్న చిన్నగా. ఇక మేము టిఫిన్ చేసిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇట్లా పెట్టేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ అయితే కుక్ అవుతాయి. కుక్ అయిపోయినాయి, ఇప్పుడు తీసేసుకుందాం. వాడికి పెట్టామనుకొని చూడటానికి కూడా చక్కగా ఉండాలన్నమాట ప్లేటింగ్ కూడా. ఒక 2 ఇడ్లీ, ఒక ప్లేట్ చిన్న చిన్న ఇడ్లీ అను నార్మల్ ఈ క్యారెట్తో కలిపిన ఒక 2 ఇడ్లీ పెట్టాను. వాడు ఏంటంటే ఈ ఇడ్లీకి హోల్స్ పెట్టి మధ్యలో నెయ్యి పోసుకుంటాడు, దాని మీద నిమ్మకాయ పిండుకుంటాడు. అలా తినటం ఇష్టం, ఏదేదో చేస్తాడనమాట. ఇక చట్నీ కూడా వేసేసుకొని వాడికి టిఫిన్ ఇచ్చేస్తాను. ఇంకా మేము టిఫిన్ తినేసి అందరం ఒక ప్లేస్కి, ముఖ్యమైన ప్లేస్ కన్నా కదా. ఏం లేదండి, మండే రోజు హోలీ ఉంది కదా, హోలీ కోసమని రంగులు ఎందుకులే అని బయట రంగులు తీసుకొచ్చామనుకోండి, అవన్నీ కెమికల్స్ పోవట్లేదు. ఒక 2-3 డేస్ వరకు అలాగే ఉంటుంది, ముఖం మీద తల నిండా పట్టేసి పోసుకుంటారు కదా పిల్లలు, అలా ఎందుకులే అని మోదుగు చెట్టు పూలు, మోదుగు చెట్టు కోసమని వెళ్తున్నాం వెతుకుతూ. మేము మోదుగు పూలతో మోదుగు పూలను తీసుకొచ్చి వాటిని మరగబెట్టి ముందు రోజే నానబెట్టి బాగా మరిగిచ్చామనుకోండి, అందులో కలర్ అవుతుంది, అది కలర్ తయారవుతాయి అన్నమాట. అవి 2 పెద్ద పెద్ద రమ్ములకి కలుపుకోవచ్చు. ఇవి కనిపించే ఆర్చ్ ఏంటంటే కాళికామాత టెంపుల్, అక్కడ ఉన్నాయని చెప్తే మేము వెళ్తున్నాం చెట్లు. మేము ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి వెళ్తున్నాం. అన్నీ ఉన్నాయి, అన్ని యాప్ చెట్లు బాగున్నాయి అన్నమాట. ఇట్లా కాళికామాత టెంపుల్ వైపు యాప్ చెట్లు, తంగేడు పూలు,
బాగా మబ్బులు పట్టి ఉందన్నమాట వాతావరణం. ఎంత అందంగా ఉందో, ఆహ్లాదంగా అనిపిస్తుంది వాతావరణం. మాతో పాటు మా రిలేటివ్స్ కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళామన్నమాట. కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో, అదే మోదుగు చెట్టు. ఈ పూలని అగ్ని పూలని కూడా అంటారు. ఈ పూలల్లో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ చెట్టుకి ఏంటంటే అన్ని పూలే ఉన్నాయి, ఆకులు రాలిపోయినట్టున్నాయి, ఆకులు అయితే కనిపించట్లేదు ఒక్కటి కూడా. ఈ మోదుగ ఆకుల్ని ఇస్తళ్ళగా కూడా కుడతారు. అదేవిధంగా ఈ మోదుగ ఆకులతో మోదుగ ఆకుల్లో వేడివేడి అన్నం తింటే కఫం అనేది తగ్గుతుంది. ఈ చెట్టు చాలా ఉపయోగకరమైందన్నమాట. ఇదంతా గ్రానైట్. మేము రెండు చెట్లు చూసాం, రెండు చెట్లు కూడా బండలు రాళ్ళల్లోనే ఉన్నాయి. పూలు మాత్రం చెట్టు నిండా చక్కగా, అసలు చూడటానికి ఎంత బాగుందో చెట్టు, మోదుగు చెట్టు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గన్ సింబల్ని క్లిక్ చేయండి.